తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో కొత్తగా పెళ్లైన దంపతులను పెళ్లి పలకలు ఊరేగించి పాత ఆచారాన్ని గుర్తుకు చేశారు. కవరం గ్రామంకు చెందిన కోట చక్రధర్ తమ కుమార్తె వివాహం సందర్భంగా గ్రామ పరిచయం పేరుతో ఊరేగింపు నిర్వహించారు. పాత ఆచారాన్ని మర్చిపోకుండా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు ఆశ్చర్యంతో ఎగబడి చూశారు. పెళ్లి కొడుకు మాట్లాడుతూ తమ మామగారు చేసిన ఈ ఏర్పాటు ఎంతో సంతోషంగా ఉందని, ఈ ఆధునిక కాలంలో యువత ప్రతి ఒక్కరూ ఈ ఆచారాన్ని మర్చిపోకుండా పాటించాలని కోరారు. ప్రస్తుత జనరేషన్లో మరుగున పడుతున్న మన హిందూ సాంప్రదాయాన్ని పైకి తీసుకురావడానికి మా మావయ్య గారు ఈ విధంగా ఈ పల్లకీ ఏర్పాటు చేశారు. కానీ ఈ యొక్క పల్లకీ ఊరేగింపు వల్ల ఎంత ఆనందంగా ఉందనేది అనేది మాటల్లో చెప్పలేము. మన ప్రజెంట్ జనరేషన్లో ఉన్న యువకులు, యువత యువకులందరూ కూడా మన సాంప్రదాయాలను మర్చిపోకుండా మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఈ యొక్క సాంప్రదాయాన్ని కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఆచారాలు కూడా మరుగులో ఉన్నవే, కానీ ఇవి మరుగులో పడి చాలా మందికి ఇవి పరకీలు ఇంతగా విడ్డూరాలే కనపడుతున్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అందరూ కారులో తిరగడం, పెళ్లి కొడుకు ఎవరు, పెళ్లి కూతురు ఎవరు, ఎవరు భార్యాభర్తలు అని తెలియబట్టడం కోసం చెప్పి ఈ ఆచారాన్ని పూర్వం మన సంస్కృతిలో ప్రవేశపెట్టారు. హిందూ మత సాంప్రదాయంలో ఇది అనాదిగా వస్తున్న ఆచారమే. ఇది మరుగులు పడుతోందని చెప్పి ఈ రోజు గోపవరంలో మా అబ్బాయి, మా కోడల్ని కూడా గ్రామస్తులందరికీ పరిచయం చేసే సందర్భంలో వినూత్నంగా మీకు కనబడిన ఈ పూర్వ ఆచార వేడుక అని మీకు తెలియపరుస్తూ నమస్కరిస్తాను. గోపవరం గ్రామంలో మా అమ్మాయి యొక్క వివాహం జరిగిన సందర్భంలో ఈ యొక్క పల్లకీ ఊరేగింపు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందువల్లంటే పూర్వం ఈ ఆచారం సాంప్రదాయాన్ని కూడా ఉండేవి, ఇప్పుడు కాలక్రమేణా అవన్నీ తగ్గించుకునే సందర్భంలో అవన్నీ మళ్ళీ ప్రజలకు ఒకసారి పరిచయం చేద్దాం ఉద్దేశంతో మేము ఈ గ్రామోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కోట రామారావు గారి యొక్క కుమారులైనటువంటి కోట వెంకటగుచ్చు బాబన్న, కోట సూర్యనారాయణమూర్తి, కోట సాయి చక్రధర్, వీరి యొక్క సాయి చక్రధర్ గారి యొక్క కుమార్తె అయినటువంటి శ్రీ విద్యకి వివాహం జరిగిన సందర్భంలో ఈ గ్రామోత్సవం అనేటువంటి కార్యక్రమం జరగబడుతుంది. దేవతామూర్తులకి అయితే ఈ గ్రామోత్సవం జరుగుతూ ఉంది. అలాగే కొత్తగా వివాహమైన వాళ్ళందరికీ కూడా ఈ వీరిద్దరూ కూడా వధు వరులు అనేటువంటి విషయాన్ని గ్రామంలో ఉండే వారందరికీ కూడా పరిచయం చేయడం కోసం పూర్వం నుంచి కూడా మనకి ఈ ఆచారం మనకి జరుగుతూ ఉంది. దాని ప్రకారం ఆ పూర్వకాలం సాంప్రదాయాన్ని అనుసరిస్తూ మన ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ ప్రజలందరికీ కూడా పరిచయం చేయడం కోసం అని చెప్పేసి మా కుటుంబ సభ్యులందరం కలిసి ఈ గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ పురాతన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.